ఆరోగ్యం బాగుండాలంటే ఆకుకూరలు తినాల్సిందే అందులో మరో మాటకు తావులేదు అయితే ఆకుకూరలతో పాటు రోజువారి ఆహారంలో కొంచెం పీచు పదార్థానికి కూడా చోటు ఇవ్వాలని చెబుతారు పోషకాహార నిపుణులు మలబద్ధకం మొదలుకొని గుండె జబ్బుల నివారణ వరకు ఎన్నో రకాల సమస్యల్ని నివారించటంలో పీచు పదార్థం మనకు ఎంతగానో సహాయపడుతుంది ఆరోగ్యానికి ఆరో ప్రాణం లాంటి పీచు వేటిలో ఎక్కువగా ఉంటుందో ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందా పీచ్ పదార్థం అనేది మనకు చాలా మటుకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటుంది వీటితో పాటు ఈవెన్ చిరుధాన్యాలు అంటుంటాం కదా హోల్ గ్రెయిన్ సీరియల్స్ ఆర్ హోల్ గ్రామ్ పల్సెస్ ఇప్పుడు పొట్టుతో ఉండే పప్పులు పెసర్లు కానివ్వండి శనగలు బొబ్బర్లు ఇలాంటి వాటిలో కూడా మనము మనకు పీచు పదార్థం అనేది ఉంటుంది ఈవెన్ మిల్లెట్స్లో కూడా మంచి పీచు పదార్థం అనేది ఉంటుంది సో ఈ పీచు పదార్థం అనేది ఓన్లీ పీచు కాకుండా మనకు ఎప్పుడు కూడా ఇది వైటమిన్స్ అండ్ మినరల్స్తో ఆల్వేస్ కంబైన్డ్గా వస్తూ ఉంటుంది సో ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకు బాడీ చాలా అవసరం కాబట్టి వైటమిన్స్ అండ్ మినరల్స్తో పాటు పీచు పదార్థం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో పీచు పదార్థము తీసుకున్నప్పుడు ఎలా అంటే చాలా కేర్ఫుల్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటామో పర్ థౌజండ్ క్యారీస్ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్ ఆఫ్ ఫైబర్ అనేది పీచు పదార్థం అనేది మనము రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటూ ఉండాలి అలా తీసుకొని వాళ్ళకి మలబద్ధకం అనేది ఎక్కువగా ఉండి దానివల్ల హెమరాయిడ్స్ ప్రాబ్లం రా రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మనము పీచ్ పదార్థం అనేది ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు వాటర్ కూడా ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే పీచు అనేది ఒక స్పాంజ్ లాంటిది అంటే మనము స్పాంజ్లో కనుక వాటర్ ఎంత వేసినా అది అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది ద సేమ్ టైం ఎప్పుడైతే మనం పీచ్ పదార్థం ఎక్కువగా తీసుకుంటామో మన బాడీలో వెళ్ళిన తర్వాత లార్జ్ ఇంటస్టైన్లో ఎస్పెషల్లీ వాటర్ని చాలా వరకు అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే ఫైబర్ అనేది మనం ఎక్కువ తీసుకుంటామో అలాంటప్పుడు ఈవెన్ వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది మినిమమ్ టూ పాయింట్ ఫైవ్ టు మాక్సిమమ్ త్రీ పాయింట్ ఫైవ్ ఆర్ ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ కనుక తీసుకుంటే ఎలాంటి కడుపు ఉబ్బరం కానివ్వండి ఇండైజెషన్ ప్రాబ్లం కానివ్వండి ఇలాంటివి అవ్వకుండా ప్రాపర్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా రిలీవ్ చేసుకోవచ్చు